రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీములు అన్ని తమ సొంత నిధులతో ఇస్తున్నట్టు జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సురేష్ ప్రభు మండిపడ్డారు. ఎక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పేరు లేకుండా సొంత స్కీములు లాగా ప్రచారం చేసుకుంటున్నారని సురేష్ ప్రభు అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు అవుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సురేష్ ప్రభు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం నిధులతో రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నడుపుతున్నారని, కేంద్రం నిధులు తీసుకుంటూ ఈ పథకం నడుపుతున్నారని సురేష్ ప్రభు అన్నారు. నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంటే పేరు మాత్రం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారని ఇది చాలా తప్పు అంటూ సురేష్ ప్రభు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇదే సందర్భంలో ఒక విలేకరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ముందే వచ్చిందని అన్నారు. దీనిపై సురేష్ ప్రభు స్పందిస్తూ, అది ఎప్పుడు వచ్చిందో కదా అని, ఇప్పుడు ఈ పథకానికి నిధులు ఇస్తున్న కేంద్రం గురించి ప్రస్తావించకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టడంపై మా అభ్యంతరం అని అన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తుంది కాబట్టి మేము నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకం అని పెట్టలేదని, కేంద్రానికి ఇవ్వాల్సిన చోట గుర్తింపు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై మీడియా అడగగా, రాష్ట్రం ఎప్పుడు బీజేపీకి ప్రత్యేకమని, అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఎంపీ ల్యాడ్స్ నిధులతో రాష్ట్రానికి 13 జిల్లాలకు 13 అడ్వాన్స్డ్ అంబులెన్స్లు ఇచ్చామని అన్నారు. సురేష్ ప్రభు చంద్రబాబు ప్రభుత్వం ఉండగా అప్పట్లో బీజేపీతో మైత్రి ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే సురేష్ ప్రభుని రాజ్యసభకు పంపించారు. అయితే ఇప్పుడు సురేష్ ప్రభు రాష్ట్రానికి వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది. విజయసాయి రెడ్డి 2 రోజుల క్రితం మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ నాయకులు మాకు అనుకూలంగా ఉన్నారని, రాష్ట్ర బీజేపీ నేతలే తప్పుదారిలో వెళ్తున్నారని అన్నా 2 రోజులకే సురేష్ ప్రభు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాగే రైతు భరోసా పథకంపై రచ్చ జరగడంతో సగం నిధులు ఇస్తున్నందున ప్రధాని పేరుతో పథకం మార్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సురేష్ ప్రభు వ్యాఖ్యలతో ఆరోగ్యశ్రీ పేరు కూడా మారుస్తారేమో చూడాలి.